పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని వివరించారు. హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫార్మాసిటీకి బదులు కొత్తగా ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో సీఐఐ ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేసీఆర్ సర్కారు రాష్ట్ర సంపదను నాశనం చేసిందన్నారు. ఖమ్మం జిల్లా మధురలో చివరి రోజు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు భట్టి. ఆరు గ్యారంటీలను అమలు చేసి ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్ నరసింహ. ప్రజాపాలనలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఉచిత విద్య వైద్యం కల్పిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రస్తంపేటలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దామోదర రాజ్ నరసింహ. రాష్ట్ర వ్యాప్తంగా 8 రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన ప్రోగ్రాం ముగిసింది. అభయహస్తం స్కీమ్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. 25 లక్షల పైగా అప్లికేషన్లు వచ్చాయి. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ధరణి, ఇతర సమస్యలపై 20 లక్షల వరకు అర్జీలు వచ్చాయన్నారు అధికారులు. ఈ నెల 17లోగా దరఖాస్తులన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయనున్నారు. అర్హులను తేల్చిన తర్వాత మిగిలిన 4 గ్యారంటీల అమలు చేయనుంది ప్రభుత్వం. ప్రజాపాలన ముగిసినా అర్హులెవరైనా మిగిలి ఉంటే మండల కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు అధికారులు. జనం కష్టాలు తీర్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన తీసుకొచ్చారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలనకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. మంచిర్యాల, మందమర్రిలో ప్రజాపాలనలో పాల్గొన్నారు వివేక్. 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది. వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎన్నికల కమిటీని నియమించింది కాంగ్రెస్. తెలంగాణ ప్రదేశ్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది. కమిటీలో 25 మందికి ఛాన్స్ కల్పించింది. కమిటీలో భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, ఉత్తమ్, దామోదర, జానారెడ్డి, వంశీచంద్ రెడ్డి సహా పలువురు ఉన్నారు. ఇక ఎక్సఫిషియో సభ్యులుగా ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ అధ్యక్షులకు ఛాన్స్ కల్పించింది. ఫార్ములా ఈ రేస్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కష్టపడి హైదరాబాద్ కు ఈ ఈవెంట్ ను తీసుకొచ్చిందన్నారు. ఈవెంట్ తో హైదరాబాద్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. అలాంటి ఈ రేస్ కు రాష్ట్ర సర్కార్ అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గుతాయన్నారు కేటీఆర్. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్పై ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది. మీటింగ్కు హరీష్ రావు, కడియం శ్రీహరి, ఇతర ముఖ్య నేతలతో పాటు పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గాల లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలేదు బీఆర్ఎస్. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు హరీష్ రావు. కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యలోకి వస్తారని చెప్పారు. ఇవాళ రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో వీటిని నిర్వహిస్తున్నారు స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుక్తో పాటు ముఖ్య నేతలు బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఎంపీ ఎన్నికలపై నేతలతో చర్చించనున్నారు కిషన్ రెడ్డి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలపై మార్గనిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సపరేటుగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. 2 స్థానాలకు వేర్వేరు బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 14న ప్రారంభించనున్న భారత్ జోడో న్యాయ యాత్ర లోగోను విడుదల చేశారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్లో సమస్యలు లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని, అందుకే తాము ఈ న్యాయ యాత్ర చేపడుతున్నామన్నారు. మణిపూర్లో ఎన్నో దురదృష్టకర ఘటనలు జరుగుతున్నా ప్రధాని మోదీ స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అయితే శబరిమలలోని కొన్ని ప్రాంతాల్లో భక్తులకు సరిపడ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వామి భక్తులు రద్దీలో చిక్కుకున్నారు. వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.